Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు మరీ ఇంత అమాయకత్వమా? అన్స్టాపబుల్ షోకి చంద్రబాబుని పిలవకుండా బాలయ్య తప్పు చేశారు, కానీ నిజంగా పిలిచి ఉంటే ఆ షోలో కామెడీ అన్స్టాపబుల్ అయ్యి ఉండేది. కానీ ఆ లోటు లేకుండా తరచూ యూట్యూబ్ లైవ్లో ఓ కామెడీ ఎపిసోడ్తో మన ముందుకు వస్తున్నారు చంద్రబాబు. అసెంబ్లీ రద్దు చేయాలి, అర్జెంటుగా ఎన్నికలు పెట్టాలనే కాన్సెప్ట్తో తాజాగా మరోసారి నవ్వులు పోయించారు. చంద్రబాబుకి ఎన్నికలంటే సరదా, తాను ప్రతిపక్షంలో ఉంటే మరింత సరదా. గతంలో అధికారంలో ఉండి కూడా అలిపిరి యాక్సిడెంట్ని బూచిగా చూపి ఆ సరదా పూర్తిగా తీర్చేసుకున్నారు చంద్రబాబు. మూడేళ్ల క్రితమే జగన్ మరోసారి చంద్రబాబు సరదా తీర్చారు. అసెంబ్లీలో టీడీపీ బలాన్ని 23కి పరిమితం చేశారు, అయినా చంద్రబాబుకి సరదా తీరలేదు. మూడు రాజధానులు అనగానే సీన్లోకి వచ్చేశారు. అమరావతిపై మాట తప్పారని అర్జెంటుగా అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు పోతామన్నారు. డెడ్ లైన్ కూడా పెట్టి మరీ కామెడీ చేశారు. ఆ తర్వాత కనీసం రెండు జిల్లాల్లోనైనా ఎన్నికలు పెట్టండి అని బతిమలాడుకున్నారు. చివరకు పాచిక పారకపోవడంతో సైలెంట్ అయ్యారు. ఎలాగో స్థానిక ఎన్నికలు వచ్చాయి, టీడీపీ మరోసారి బొక్కబోర్లా పడింది. తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా సేమ్ సీన్. అయినా చంద్రబాబుకి ఇంకా ఏదో కావాలి, అందుకే పదే పదే ఎన్నికల జపం చేస్తున్నారు. ఈ మధ్య జగన్ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారంటూ హడావిడి చేశారు చంద్రబాబు. రెడీగా ఉండండి తమ్ముళ్ళు, ఎన్నికలు వస్తున్నాయంటూ కళ్ళబొల్లి కబుర్లు చెప్పారు. చివరకు చంద్రబాబు స్ట్రాటజీ ఏంటో చెప్పేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. చేజారిపోతున్న కేడర్ని నిలబెట్టుకోవడానికే చంద్రబాబు తంటాలు పడుతున్నారని, ముందస్తుకు వెళ్లే ఆలోచన అసలు వైసీపీకి లేదని అన్నారు. అక్కడితో ఆ కథ ముగిసిపోలేదు. మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీలో మూడు రాజధానులు, హైకోర్టు అధికారాలు, అధికార వికేంద్రీకరణపై జరిగిన చర్చలో సీఎం జగన్ తమ విధానాన్ని మరోసారి స్పష్టం చేశారు. దీంతో వెంటనే చంద్రబాబు లైన్లోకి వచ్చారు. అమరావతి రెఫరెండం, అర్జెంటుగా ఎన్నికలంటూ గొడవ చేస్తున్నారు, అసెంబ్లీని రద్దు చేయండి అంటూ రచ్చ చేస్తున్నారు. ఇంతకీ చంద్రబాబుకి ఎన్నికలంటే ఎందుకంత తొందర? పదే పదే జనంతో చీవాట్లు తినడానికి ఎందుకంత ఆసక్తి అనేది అర్థం కావడం లేదు. తాను హుషారుగా ఉండగానే, పార్టీ పగ్గాలు తన చేతిలో ఉండగానే ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నట్లున్నారు. 2024 వరకు వేచి చూస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. వయసు మీద పడిపోతుండడంతో చంద్రబాబులో కంగారు పెరిగిపోతోంది. ఆఖరి పోరాటం చేసి అస్త్ర సన్యాసం చేయాలనుకుంటున్నారు. అందుకే ఎన్నికలు ఎన్నికలంటూ పరితపిస్తున్నారు. అక్కడేదో జరిగింది, ఇక్కడేదో జరిగిపోతోంది, అది రెఫరెండం, ఇది మరో రెఫరెండం అంటున్నారు. చంద్రబాబు కామెడీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్గా మారింది.